పిల్లలు లేని కొంతమంది భార్యభర్తలు పిల్లల్ని దత్తత తీసుకుంటారు. మరి పేరెంట్స్ లేని పిల్లలు పేరెంట్స్ని దత్తత తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంతో తీసిన హిందీ సినిమాయే హమ్ దో హమారే దో. కామెడీగా సాగే ఈ ఫ్యామిలీ డ్రామాని హాట్స్టార్లో రిలీజ్ చేశారు. రండి మరి హమ్ దో హమారే దో సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమా బాల్ ప్రేమి అనే అబ్బాయితో మొదలవుతుంది. బాల్ ప్రేమి అనాథ. అతను పురుషోత్తం అనే వ్యక్తి నడిపిస్తున్న డాబాలో పనిచేస్తుంటాడు. పైగా పురుషోత్తం కూడా ఒంటరివాడే. ఒకరోజు ఆ డాబాకి దీప్తి అనే మహిళ తన ఫ్యామిలీతో కలిసి వెళ్తుంది. ఆమెను చూడగానే పురుషోత్తం ఆమెకు కనబడకుండా దాక్కుంటాడు. బాల్ ప్రేమిని పిలిచి ఆమె పేరడుగుతుంది. బాల్ ప్రేమి తన పేరని, తన సేఠ్ ఆ పేరు పెట్టాడని చెప్తాడు ఆ అబ్బాయి. ఆమె నవ్వుతూ, ఈ పేరునికి సూట్ అవ్వట్లేదు, నువ్వే ఏదైనా మంచి పేరు పెట్టుకో అని చెప్తుంది. పైగా ఆమె వెళ్ళేటప్పుడు ఆ పిల్లాడికి డబ్బులు కూడా ఇచ్చి వెళ్తుంది. ఆ పిల్లాడు బాగా ఆలోచించి తన పేరు ధ్రువుగా మార్చుకుంటాడు. తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని ధ్రువు బాధపడుతూ ఉంటే పురుషోత్తం ఒక సలహా ఇస్తాడు. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో, అప్పుడు నీ ఫ్యామిలీ నీవే క్రియేట్ చేసుకుంటావు అంటాడు. ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్న ధ్రువ్ ఆ డాబాలో ఉంటే చదవడం కుదరదని ఆ డాబా నుండి పారిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ధ్రువ్ ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ సొంతంగా జాదూగర్ అనే యాప్ని కూడా క్రియేట్ చేస్తాడు. ఆ యాప్ని లాంచ్ చేస్తున్న సమయంలోనే అతనికి ఆన్యా అనే ఫ్రీలాన్స్ బ్లాగర్ పరిచయం అవుతుంది. ఆన్యా గురించి చెప్పాలంటే ఆమెకు 7 సంవత్సరాల వయసులోనే పేరెంట్స్ చనిపోయారు. అప్పటినుంచి వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే పెరిగింది. రోజులు గడిచే కొద్దీ ధ్రువ్ ఆన్యను ప్రేమించడం మొదలు పెడతాడు. అయితే ఆన్య మాత్రం మంచి ఫ్యామిలీ ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఈ విషయం తెలియగానే తన పేరెంట్స్ ఎప్పుడూ ట్రావెలింగ్ చేస్తుంటారని ధ్రువ్ ఆమెకు అబద్ధం చెప్తాడు. మరోవైపు ఆన్య బాబాయ్ సంజీవ్ ఆన్య కోసం సంబంధాలు చూస్తుంటాడు. దాంతో ధ్రువ్ ఆన్యకు ప్రపోజ్ చేస్తాడు. ఆమె సంతోషంగా ఒప్పుకొని, మీ పేరెంట్స్ని తీసుకుని ఇంటికి రా, పెళ్లి గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు అంటుంది. ఇప్పుడేం చేయాలో ధ్రువ్కి అర్థం కాదు. అప్పుడు అతని ఫ్రెండ్ సందీప్ ధ్రువ్ని పెళ్లిళ్లకు సామాన్లు సప్లై చేసే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి సామాన్లతో పాటు బంధువుల్ని, మనుషుల్ని కూడా కిరాయికి ఇస్తుంటాడు. కానీ అక్కడున్న వాళ్ళెవ్వరూ ధ్రువ్కి నచ్చరు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో పురుషోత్తం గుర్తొస్తాడు. దాంతో ధ్రువ్ మరియు సందీప్ పురుషోత్తంని కలిసి విషయం చెప్తారు. కానీ పురుషోత్తం తండ్రిగా నటించడానికి ఒప్పుకోడు. పైగా ధ్రువ్ తనకు చెప్పకుండా పారిపోయాడు అనే కోపం ఇప్పటికీ ఉంటుంది అతనికి. పురుషోత్తం ఫ్రెండ్ ద్వారా అతను కాలేజ్ డేస్లో దీప్తి అనే అమ్మాయిని ప్రేమించాడని, ఆమె కోసమే పెళ్లి కూడా చేసుకోలేదని ధ్రువ్ తెలుసుకుంటాడు. వెంటనే ధ్రువ్ అండ్ సందీప్ వెళ్ళి దీప్తిని కలిసి విషయం చెప్తారు. ఆమె పురుషోత్తం పేరు వినగానే వాళ్ళని బయటికి గెంటేస్తుంది. కానీ ధ్రువ్ దీప్తికి తన చిన్నప్పుడు దీప్తి చెప్పడం వల్లే తన పేరు మార్చుకున్న విషయం గుర్తు చేయడంతో ఆమె ధ్రువ్ కోసం తల్లిగా నటించడానికి ఒప్పుకుంటుంది. నిజానికి దీప్తి కూడా ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని వాళ్ళ అబ్బాయిని తిట్టడంతో అతను వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె భర్త చనిపోయాడు. అప్పటి నుండి ఆమె ఒంటరిగానే ఉంటుంది. అలా మొత్తానికి ధ్రువ్ పురుషోత్తంని, దీప్తిని సంజీవ్ దగ్గరికి తీసుకెళ్తాడు. పురుషోత్తం ప్రవర్తన కాస్త వింతగా అనిపించినా సంజీవ్ పెళ్లికి ఒప్పుకుంటాడు. మరోవైపు ధ్రువ్ పెళ్లి జరిగేలోపు దీప్తిని పెళ్లి చేసుకోవాలని పురుషోత్తం ప్రయత్నిస్తుంటాడు. కానీ దీప్తి అతనికి ఆమడ దూరంలో ఉంటుంది. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందంటే వాళ్ళు కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీప్తి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుంటే చివరి నిమిషంలో పురుషోత్తం భయపడి స్టేషన్కి వెళ్ళలేదు. ఆ తర్వాత దీప్తికి వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. పురుషోత్తం ఆ రోజు తను చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు. ధ్రువ్ ఆన్య పెళ్లి పనుల మధ్య దీప్తికి పురుషోత్తం తనను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుంది. దాంతో అతన్ని క్షమిస్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ధ్రువ్ తమకు పుట్టకపోయినా తమపై చూపిస్తున్న ప్రేమకు వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు.
ఆయన ఎప్పటికీ ధ్రువుకి పేరెంట్స్ గానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయం విని ధ్రువు కూడా చాలా సంతోషిస్తాడు. ఇన్నాళ్ళు అనాథగా బ్రతుకుతున్న తనకు ఇప్పుడు పేరెంట్స్ దొరికారు. మరోవైపు తను లాంచ్ చేసిన యాప్ కూడా సక్సెస్ అవుతుంది. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో సంగీత్ రోజు పురుషోత్తం మరియు దీప్తి ధ్రువు పేరెంట్స్ కాదని అందరికీ తెలిసిపోతుంది. ధ్రువు తమను మోసం చేశాడని సంజీవ్ పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు. దాంతో ధ్రువు సంజీవ్తో, నేను వాళ్ళకు పుట్టలేదు నిజమే, కానీ వాళ్లే ఇప్పుడు నా పేరెంట్స్. ఏ పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని దత్తత తీసుకోవట్లేదా? నేను పేరెంట్స్ని తీసుకున్నాను, అది మోసమేలా అవుతుంది అంటాడు. అయినా సరే అతను పట్టించుకోకుండా ఆన్యా కోసం మళ్ళీ సంబంధం చూస్తాడు. ముందు ఆన్యా కూడా ధ్రువు తనను మోసం చేశాడని అనుకుంటుంది. కానీ పురుషోత్తం మరియు దీప్తి గురించి తెలుసుకొని తన సంతోషం కోసమే ధ్రువు వాళ్ళని తీసుకొచ్చాడని అర్థం చేసుకుంటుంది. పైగా పురుషోత్తం మరియు దీప్తి సంజీవ్ దగ్గరికి వెళ్ళి తమ కారణంగా ధ్రువుని బాధ పెట్టొద్దని వేడుకుంటారు. అతను మాత్రం ఆన్య పెళ్ళి వేరే వ్యక్తితో ఫిక్స్ చేసి వాళ్ళ చేతిలో వెడ్డింగ్ కార్డ్ పెడతాడు. కానీ ఆన్య తను ధ్రువునే పెళ్లి చేసుకుంటానంటుంది. కుటుంబం అంటే రక్తం పంచుకున్న వాళ్ళు కలిసి ఉండడం కాదు, ప్రేమ పంచుకున్న వాళ్ళు కలిసి ఉండడం అని సంజీవ్ కూతురు కూడా ఆన్యకు మద్దతిస్తుంది. దాంతో సంజీవ్ వెనక్కి తగ్గి పెళ్లికి ఒప్పుకుంటాడు. అలా ధ్రువ్ మరియు ఆన్యాల పెళ్లి జరుగుతుంది. సో ఒంటరి వాడైన ధ్రువ్ తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత ఆన్యని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ పెళ్లితో పేరెంట్స్ని కూడా సొంతం చేసుకొని ఒక కంప్లీట్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నాడు. ఆ విధంగా ఈ సినిమా ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.